హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పద్మా స్నేహ క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో చిన్న కృష్ణునికి కావాల్సినటువంటి జ్యువెలరీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాం. సో దీన్ని తయారు చేసుకోవడానికి కూడా మనకు కేవలం 30 రూపీస్, అంతకంటే ఎక్కువ కాదండి. అండ్ నేను దీంట్లో యూజ్ చేసినవన్నీ కూడా చాలా తక్కువ ప్రైజ్లోనే వస్తాయి. అండ్ మెయిన్ వచ్చేసి నేను ఫామ్ షీట్తో నేను ఈ జ్యువెలరీని అనేది తయారు చేశాను. వీటిని ఎలా తయారు చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనకు ఫామ్ షీట్ తీసుకొని బ్యాక్ సైడ్ ఇలా 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి హైట్ అనమాట. తర్వాత 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా ఫస్ట్ మనం డ్రాప్ షేప్లో మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం కూడా మార్కింగ్ చేసుకుని ఆ తర్వాత మార్కింగ్ చేసుకున్న విధంగానే మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. సో మనం ఏ విధంగా అయితే డ్రాయింగ్ చేసామో అదే విధంగా ఫామ్ షీట్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. సో కట్ చేసిన తర్వాత మొత్తం లుక్ అనేది ఇలా అయిపోయింది. తర్వాత ఇవి వచ్చేసి కుందన్స్ అనమాట. ఇవి ఫ్యాన్సీ స్టోర్లో 10 రూపీస్ అనమాట. ఈ నేను తీసుకున్నటువంటి ఈ ప్యాకెట్ మొత్తం కూడా 10 రూపీసు. తర్వాత గ్లూ పెట్టేసి మనం తీసుకున్నటువంటి బీడ్స్ మొత్తాన్ని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. సో తర్వాత నా దగ్గర ఇలా హాఫ్ సర్కిల్లో ఉన్నటువంటి బీడ్స్ ఉన్నాయన్నమాట ఆల్రెడీ. వాటిని నేను ఇలా స్టిక్ చేస్తున్నాను. సో ఇలా స్టిక్ చేయడం వల్ల మనకు ఒక మంచి లుక్ అనేది వస్తుంది. తర్వాత గ్లూ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, సో ఎడ్జెస్ ఈ మొత్తం ఎడ్జెస్ మొత్తానికి కూడా ఇలా ఈ బీడ్స్ హాఫ్ సర్కిల్లో ఉన్నటువంటి చిన్న బీడ్స్ తీసుకున్నాను. వాటిని కూడా ఇలా స్టిక్ చేస్తున్నాను. సో ఇలా ఇవి కూడా చాలా వచ్చాయన్నమాట. 10 రూపీస్కి ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది, దాంట్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వీటిని కూడా నేను ఫ్యాన్సీ స్టోర్లోనే తీసుకున్నాను. ఆ తర్వాత వీటిని ఎయిర్బడ్ తీసుకొని మొత్తం కూడా ఎడ్జెస్ మొత్తంలో కూడా ఇలా స్టిక్ చేయాలి. సో నేను ఇందాక మీకు ఎయిర్బడ్తో చూపించాను కదా, సో దానికంటే కూడా మనకు ఇలా పెన్సిల్ తీసుకొని ఈ బీడ్స్ని స్టిక్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది, అలాగే వర్క్ కూడా త్వరగా అయిపోతుంది. సో ఈ విధంగా ట్రై చేయండి పెన్సిల్తో. తర్వాత నేను ఇక్కడ ఇంకా కుందన్స్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి కుందన్స్ అలాగే మిడిల్లో రెడ్ కలర్ కుందన్స్తో స్టిక్ చేస్తున్నాను. సో తర్వాత నా దగ్గర ఉన్నటువంటి ఇంకా కుందన్స్ ఉన్నాయన్నమాట, వాటితో స్టిక్ చేసాను. తర్వాత నేను ఇక్కడ హిప్ బెల్ట్ కోసం ఇంకా మిగిలినటువంటి ఫామ్ షీట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా మార్క్ చేసుకున్నాను. తర్వాత ఇలా డ్రాప్ షేప్లో డ్రాయింగ్ అనేది వేస్తున్నాను. సో చిన్నగా డ్రాప్ షేప్లో ఇలా మనం పెన్సిల్తో మార్క్ చేసుకున్న తర్వాత దీనికి చిన్నగా సర్కిల్ లాగా ఇలా సర్కిల్ అనేది వేస్తున్నాను. తర్వాత ఇంకొక సర్కిల్ని కూడా సేమ్ అలాగే దానికి కంటిన్యూషన్గా వేస్తున్నాను. తర్వాత లైన్స్ అనేది వేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత హిప్ బెల్ట్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది. సో మిగిలినటువంటి ఫామ్ షీట్లో ఇంకాస్త మొత్తాన్ని కూడా ఇలా కట్ చేసుకుంటున్నాను. సో ఇలా 2 పీసెస్ లాగా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు వంకిలాగా తయారైపోతుంది. సో వీటిని కూడా నేను మిడిల్లో డ్రాప్ షేప్ అలాగే సైడ్కి ఒక సర్కిల్ అనేది వేసేసి వీటిని కూడా కట్ చేసి రెడీగా ఉంచుకుంటున్నాను. సో ఇలా మొత్తాన్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ తీసుకున్నటువంటి కుందన్స్ ఉన్నాయి కదా, సో వాటిని మిడిల్లో ఇలా గ్లూ పెట్టేసి మొత్తాన్ని కూడా స్టిక్ చేస్తున్నాను. ఇలా నా దగ్గర ఉన్నటువంటి కుందన్స్ బీడ్స్ మొత్తాన్ని కూడా ఇలా స్టిక్ చేస్తున్నాను. తర్వాత డోరీస్ని తీసుకొని బ్యాక్ సైడ్ కిరీటం ఉంటుంది కదా, సో దానికి ఇలా స్టాప్లర్ పిన్ని బ్యాక్ సైడ్ నుంచి వచ్చేలాగా స్టాప్ చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల మనకు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్టాప్లర్ పిన్స్ కుచ్చుకోకుండా చాలా నీట్గా ఉంటుంది. తర్వాత నెమలి పించాన్ని సెల్లో టేప్ స్టిక్ చేసుకున్నారనుకోండి మనకు కావాల్సినటువంటి కిరీటం అనేది రెడీ అయిపోతుంది. తర్వాత హిప్ బెల్ట్ కూడా సేమ్ అదే విధంగా డోరీ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూసిన విధంగా స్టాప్లర్ పిన్ తీసుకొని స్టాప్ చేసుకున్నారనుకోండి మనకు హిప్ బెల్ట్ కూడా రెడీ అయిపోతుంది. టై చేసుకున్నాను, అలాగే వంకీలు అలాగే చేతికి ఉన్నాయి కదా, సో వాటిని కూడా సేమ్ అలాగే డోరీస్ అనేది అటాచ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫ్లూట్ కోసం నేను క్యారీ బ్యాగ్కి వచ్చినటువంటి ఒక స్టిక్ తీసుకున్నాను. తర్వాత మిగిలినటువంటి ఫామ్ షీట్
इला मुझे चिना पीसेस कटना तरह और कुंदन पेटे बीड्स तो इला स्टिना अलागे और पिकॉक फेदर ने कोई तरवा पै बैक साइड उठी फॉर्म शीट की ग्लू पेटे स्टिक की मोता इला वीडियो चूस विधा रेडी चुस्काले अंतनि मन को कृष्णाष्टमी की कावास लिटिल कृष्ण ज्युवेलरी अने मोतम रेडी अब सो इला मन मोतम स्टिक तरह पिकॉक फेदर नेको अंतन मन को कृष्णाष्टमी की कावास लिटिल कृष्ण ज्युवेलरी मोतम रेडी अब सो ई वीडियो मेक नच्चिनట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ లో చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నేను చేసే వీడియో అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ లో వస్తాయి సో ఈ వీడియోని ట్రై చేసిన వాళ్ళు ఖచ్చితంగా నాకు కామెంట్ లో చెప్పండి ఎలా వచ్చింది అనేది మనకు కేవలం 30 రూపాయస్ 40 రూపాయస్ లోనే మొత్తం కూడా అయిపోతుంది సో మనకు ఫామ్ షీట్ వచ్చేసి 12 రూపాయస్ పడుతుంది కుందన్స్ మొత్తం వచ్చేసి కూడా గ్లూ తో సహా 20 రూపాయస్ అంతకంటే ఎక్కువకా అవదండి సో అంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు।